aja lu. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పరిపాలన దక్షత పైన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారి పైన, అదేవిధంగా మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారి నాయకత్వం పైన పూర్తి విశ్వాసాన్ని ప్రకటించినారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. యువత కూడా పెద్ద ఎత్తున మరి మా సైదు రెడ్డి మా అభ్యర్థి కొరకు అందజేయడం గెలుస్తుందనే విశ్వాసం మాకుంది. ప్రజలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి పరిపాలన దక్షత పైన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారి పైన, అదేవిధంగా మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారి నాయకత్వం పైన పూర్తి విశ్వాసాన్ని ప్రకటించినారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. యువత కూడా పెద్ద ఎత్తున మరి మా సైదు రెడ్డి మా అభ్యర్థి కొరకు అందజేయడం మా అధ్యక్షుడు కేసీఆర్ గారి సభ రద్దయినప్పటికి కూడా మా శ్రేణులు కింద నుంచి పై వరకు ఎక్కడ కూడా ఎవరు కూడా ఏమాత్రం చిన్న నిరాశ కూడా పడకుండా ఇంకా ఉత్సాహంతో పట్టుదలతో పనిచేస్తున్నారు. పార్టీ ఆదేశాల మేరకు వచ్చి ఇక్కడ మా అభ్యర్థి గెలుపు కొరకు తమ వంతు కృషి చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పై నుంచి కింది వరకు గ్రామస్థాయి బూత్ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు కూడా మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మనందరి కృషి కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని, టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలనుకున్న ప్రతి ఓటర్ను బూత్ వరకు తీసుకురావడానికి మా అధ్యక్షుడు కేసీఆర్ గారి సభ రద్దయినప్పటికి కూడా మా శ్రేణులు కింది నుంచి పై వరకు ఎక్కడ కూడా ఎవరు కూడా ఏమాత్రం చిన్న నిరాశ కూడా పడకుండా ఇంకా ఉత్సాహంతో పట్టుదలతో పనిచేస్తున్నారు. పార్టీ ఆదేశాల మేరకు వచ్చి ఇక్కడ మా అభ్యర్థి గెలుపు కొరకు తమ వంతు కృషి చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పై నుంచి కింది వరకు గ్రామస్థాయి బూత్ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు కూడా మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మనందరి కృషి కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని, టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలనుకున్న ప్రతి ఓటర్ను బూత్ వరకు తీసుకురావడానికి నేను చెప్పినట్లు గతంలోనే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నప్పటికి కూడా వారు వేయాలనుకున్న ఆలోచనలను మార్చే పద్ధతుల్లో రకరకాలుగా వారి పక్కదారి పట్టించి టీఆర్ఎస్ గెలవడానికి కావాల్సిన మెజార్టీ కావాలని కూడా చేసినారు. కానీ ఈసారి హుజూర్ నగర్ ప్రజలు పట్టుబట్టి ఎట్టి పరిస్థితులలో మాకు అభివృద్ధి కావాలి. నియోజకవర్గం యువకుడు చదువుకున్నవాడు
ఒక మంచి బిల్డ్ని కేసీఆర్ పంపించారు మాకు సైతం రెడ్డిని మీరు తప్పుడు గెలిపించుకోవాలని చెప్పి వారి నిర్ణయంతో ఉన్నారో దాన్ని బూత్ వరకు కూడా తీసుకొని వచ్చారు. అదే నిర్ణయంతోనే బూత్లో ఇవాళ వారు ఓటు వేసారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎక్కడ ఏ చిన్న స్వల్ప సంఘటన లేకుండా, ఎక్కడ కూడా ఒక చిన్న ఘర్షణ లేకుండా మంచి వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి. సరే, కొంత ఎన్నికల అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా మా అభ్యర్థి కొరకు మా సైనిక గారి కొరకు పనిచేస్తున్న మిత్రులను ఇబ్బంది పెట్టడానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త సంప్రదాయం తీసుకొచ్చి ఐటీ ఆఫీసర్లను తీసుకొచ్చి దాడులు చేసి భయపెట్టించే ప్రయత్నం చేసిన ఒకటి రెండు సార్లు 10 సార్లు మమ్మల్ని మంత్రులుగా ఉన్న ఒకరిద్దరు మేము తిరిగిన వాళ్ళను మమ్మల్ని చెక్ చేస్తూ తనిఖీలు చేసిన పూర్తి స్థాయిలో సహకరించి మా నాయకులు కూడా ఇండ్లకు వెళ్ళినప్పుడు ఆ ఐటీ అధికారులు లేదా తనిఖీల పేరు మీద ఎన్నికల అధికారులు ఎవరు వచ్చినా సరే పూర్తి స్థాయిలో సహకరించి ఒక మంచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టడానికి మేమందరం కూడా ప్రయత్నించినాం. ఎన్నికల కమిషన్ నిబంధనలు అన్నింటినీ కూడా మేము ఆహ్వానించినాం. తప్పకుండా దేశం మేరకు ఇతర జిల్లాలు కూడా కొద్దిమంది మిత్రులు, కొద్దిమంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మిత్రులు వచ్చి తమ వంతు కూడా సహకారాన్ని మా కార్యకర్తలకు విశ్వాసాన్ని కల్పించడానికి సమన్వయం చేయడానికి ప్రయత్నం చేశారు. మరి వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాము. ప్రత్యేకించి హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు 85% పైగా ఓటర్లు ఇవాళ మరి ఎన్నికల్లో పాల్గొని తను ఓటు చేసి మంచి స్ఫూర్తి నింపడానికి వారందరూ కూడా మెజారిటీకి సంబంధించి ఇప్పుడే మాట్లాడుకోవడం సరైనది కాదని నేను భావిస్తా ఉన్నాను. మంచి మెజారిటీ మాకు ప్రజల నుంచి, వివిధ వర్గాల నుంచి మాకు వస్తున్న అభినందనలు. మా అభ్యర్థిని తప్పకుండా మా ఊరి నుంచి మేము ఇంత మెజారిటీ వస్తుందని చెప్పి భావిస్తున్నామని చెప్పి మాకు చెప్తున్న మా కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఫోన్ చేసి చెప్తున్న ప్రజలు, వారందరి నుంచి వచ్చిన సమాచారం బట్టి మంచి గౌరవనీయమైన మెజారిటీ ఉంటుందని భావిస్తారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎటువంటి విమర్శలు చేసినా, మమ్మల్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో మాట్లాడినా, మమ్మల్ని అవమానించే పద్ధతుల్లో, మా పైన బురద జల్లే పద్ధతుల్లో, మా అభ్యర్థి పైన, మా పైన, మా ముఖ్యమంత్రి గారి పైన ఎన్ని రకాల అబద్ధాలు మాట్లాడినా వారు నాయకులు ఉపయోగించకూడని, సాధారణ ప్రజలు కూడా ఉపయోగించకూడని భాషను ఉపయోగించినా మేము ఎక్కడైనా సరే ఓపికగానే పోయినాం. మా లక్ష్యం నుంచి మేము చెదరలేదు. ప్రజలకు మేము ఏం చెప్పాలనో మా ముఖ్యమంత్రి గారి సందేశం, మా పార్టీ అధ్యక్షుల గారి సందేశం ఏది ప్రజలకు ఇవ్వాలనో, ప్రజలు ఏ ఆలోచనతో ఓటుకు పోవాలనో ఆ అభివృద్ధి నినాదం తప్ప మేము ఇంకోవైపు పోలేదు. తప్పకుండా ఆ విషయంలో మేము విజయం సాధించినాం. వారందరూ చేసిన ఆరోపణలకు ఈ ఎన్నికలకు ఫలితమే సమాధానం చెప్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఏదైతే నినాదం ఇచ్చిందో, అభివృద్ధికి సంబంధించిన నినాదం, టీఆర్ఎస్ ఓటేస్తే హుజూర్నగర్ నియోజకవర్గం బాగుపడుతుందనే మాట ఏదైతే చెప్పిండ్రో అది బాగా ప్రజలు నాటుకుపోయింది, యువకులు నాటుకుపోయింది. తప్పకుండా టీఆర్ఎస్ అభ్యర్థి సైతం గెలిస్తేనే ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటికి పరిష్కారం దొరుకుతుందని చెప్పి ప్రజలందరూ భావించారు. ఆ నినాదాన్ని మేము ప్రజలకు తీసుకోగలిగిన దాంతో మేము చేసాం.